వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు శ్రీధర్ రావు గారు చింతల రామచంద్ర రెడ్డి గారు శ్రీమతి కార్తీక గారు రవికిషోర్ గారు నందనం కృపాకర్ గారు భూషణ్ జీ శ్రీ జయశ్రీ గారు శ్రీమతి బాలకృష్ణ గారు రవికుమార్ గారు మంజుశ్రీ గారు సత్యారెడ్డి గారు శ్యామల గారు ఎస్ఎన్ రెడ్డి గారు మధుసూధన్ గారు వినోద్ కన్న గారు శోభ గారు నిశాంత్ ఫాతిమా అదేవిధంగా వెంకరెడ్డి గారు శ్యామ్సుందర్ గారు రంగారెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద వేదిక ముందు చాలా మంది ఉన్నారు మనం ఇది ఒక ఫ్యామిలీ యోగా ఫ్యామిలీ కాబట్టి చాలామంది అందరి పేర్లు తీసుకోవడం లేదు ఏమనుకోవద్దు మనందరం ఒక కుటుంబ సభ్యులం చాలా ఉత్సాహంగా వచ్చే విధంగా మాట్లాడాలన్నారు మీ మాటలే మాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి మా మాటలు మీకు కాదు యోగా గురువుల యొక్క మాటలే మా లాంటి సాధారణ వ్యక్తులకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి మేము మేము ఉత్సాహం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఈరోజు ఉదయం వచ్చాను లాస్ట్ టెన్ డేస్ ఎక్కువ భాగం నేను బెంగళూరులో ఉన్నాను ఈ ఉదయం వచ్చి నాలుగు కార్యక్రమాలు చేసుకోవడం కొద్ది ముందు వద్దామనుకున్నా కూడా వీలు కాలేదు పుస్తకావిష్కరణ అట్లా కొన్ని కార్యక్రమాలు ఉండినాయి ఈ తర్వాత కూడా మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఈరోజు మళ్ళీ రేపు ఉదయం బయలుదేరి నేను భీమవరం వెళ్తాను భీమవరంలో మన యొక్క మన్యం ప్రజలను చైతన్యం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల ఆజాద్కు అమృత్ మహోత్సవ్ పండుగలు జరుపుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున మొదటిసారి అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు జన్మదిన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయి నిర్ణయించాం దానికోసము జూలై నాలుగో తేదీ ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ ఉత్సవాల్లో పాల్గొని ఢిల్లీ నుంచి భీమవరం వస్తూ ఉన్నారు కాబట్టి దానికి ప్రిపరేషన్స్ కోసము నేను వెళ్తూ ఉన్నాను ప్లానింగు చేయడం కోసం అయితే ఇట్లా మనం కూర్చున్నామో రేపు అక్కడ భీవరంలో అల్లురు సీతారామరాజు ప్రిపరేషన్స్ సభల ప్రిపరేషన్స్ అన్ని కులాలు గిరిజన సంఘాల నాయకులు అందరిని పిలిచాను అక్కడ కూడా లక్ష మందితోటి గిరిజనుల యొక్క సదస్సు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు అందరు తెలుసు భగవాన్ బిర్సా ముండా రాంచీలో అంటే జార్ఖండ్లో కూడా అల్లు సీతారామరాజు ఏ రకంగానైతే చిన్న వయస్సులో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనకు వెళ్ళి ఆ తర్వాత ప్రజాసేవ కోసం బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సంఘటితం చేసి మరి గిరిజన ప్రజలతో పాటు తను కూడా అన్ని రకాలుగా మరి ముందుండి పోరాటం కొనసాగించి నేను పలానా పోలీస్ స్టేషన్కి వస్తా ఉన్నాను పలానా టైంలో వస్తాను నేను అక్కడి నుంచి మీ పోలీస్ స్టేషన్ అటాక్ చేసి ఆయుధాలు తీసుకెళ్తాను కాబట్టి మీరు దమ్ముంటే ఆపండి అని చెప్పి బ్రిటిష్ అధికారులకు మరి ముందే హెచ్చరిక చేసి ఆ రకంగా అటాక్ చేసి వెళ్ళినటువంటి గొప్ప సాహస వేరుడు అల్లుస్తుతారు అదే అదేవిధంగా బిర్సా ముండా కూడా ఆయన భగవాన్ మార్చుకున్నారు ప్రజలు ఇదే విధంగా చేస్తే ఆయనను రాంచి జైల్లో ఉరివేసి మరి అక్కడ ప్రభుత్వం విషమిచ్చి చంపుతుంది మేము ఇటీవల ఈ ఆజాద్ అమృత ఉత్సవ సందర్భంగా ఆ జైలును వేరే గారి షిఫ్ట్ చేసి ఆ జైలును ఈరోజు బిర్సా ముండ మ్యూజియంగా కన్వర్ట్ చేశాము ఈ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాం చేస్తాం కూడా మరి ఈ సందర్భంగానే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలా ప్రాధాన్యత ఉన్నది ఒక గ్లోబల్ యోగా రింగ్ అనేటువంటిది ఈసారి చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటల పాటు ఎందుకంటే సూర్యుడు అస్తమించినటువంటి యోగా చేయబోతున్నాం మీరు దూరదర్శన్లో మొత్తం లైవ్ ఉంటుంది ఏ దేశంలో సూర్యుడు ఉంటాడో వరుసగా చేసుకుంటూ వస్తాం ఎక్కడ కూడా చీకటి రానటువంటి యోగా నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీకు తెలుసు మన చాలామందికి అర్థంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటే చాలా పెద్దది అది ఒక దగ్గర సూర్యుడు ఉదయిస్తే ఒక దగ్గర సూర్యుడు అస్తమించేవాడు కాబట్టి ఆనాటి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రాజ్యంలో ఏదో ఒక దగ్గర ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు సూర్యుడు ఉండేవాడు దాన్ని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు ఇప్పుడు భారత ప్రభుత్వం తరఫున ప్రపంచంలో ప్రపంచ దేశాలతో కలిసి ఒక ప్రోగ్రాం మనం ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఆగకుండా ఇరవై నాలుగు గంటల యోగా సూర్యో సూర్యోదయాన్ని లింకప్ చేస్తూ అంతటా సూర్యోదయాన్ని లింకప్ చేస్తూ ఉన్నాం అది టోటల్గా ఇరవై నాలుగు గంటలు టీవీలో లైవ్ కూడా వేయబోతూ ఉన్నాం ఆ రకంగా ఒక డెబ్బై ఐదు హెరిటేజ్ అండ్ ఐకానిక్ డెస్టినేషన్స్ కూడా నిర్ణయించాము అందులో మన యొక్క ట్యాంక్ బండ్ కూడా బుద్ధ విగ్రహం ముందు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ రకంగా దేశంలో ప్రధానమంత్రి గారు మైసూర్లో వెళ్తూ ఉన్నారు మన డిఫెన్స్ మినిస్టర్ ఒక దగ్గరికి హోమ్ మినిస్టర్ ఒక దగ్గరికి ఆ రకంగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు ప్లేస్లలో కేంద్ర మంత్రులు కూడా ఒక దగ్గర కాకుండా అందరూ ఒక్కొక్క దగ్గర ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరాము మీరు కూడా డెబ్బై ఐదు ప్రాంతాల్లో చేయండి జిల్లా కలెక్టర్ను కూడా కోరాము మీరు కూడా డెబ్బై ఐదు ప్రాంతాలు చేయండి అదేవిధంగా ఈరోజు ఆస్ట్రేలియాలో కూడా డెబ్బై ఐదు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రియా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడి అక్కడ కూడా డెబ్బై ఐదు ప్రాంతాలు చేస్తూ ఉన్నాం అమెరికాలో కూడా డెబ్బై ఐదు ప్లేస్లలో డెబ్బై ఐదు నగరాల్లో యోగా చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడే ఏర్పాటు చేశాం ఈ రకంగా మనము ఈ ఆజాద్ అమృత మహోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని మరింతగా ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టు ఆలోచన ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్ను మనం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది యోగా ఇన్స్ట్రక్టర్స్ ఇంకా మనకు కొరత ఉంది అనేక ప్రపంచ దేశాలు కూడా మా దేశానికి యోగా ఇన్స్ట్రక్టర్స్ కావాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనము ఇవ్వలేకపోతూ ఉన్నాం కాబట్టి చాలామంది ఆ రకంగా కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది మన దేశంకే సాదు ఈరోజు ప్రపంచమంతా కూడా రానున్న రోజుల్లో యోగా కార్యక్రమాల్లో మరింత స్వచ్ఛందంగా ఇప్పుడే పాల్గొంటున్నారు మరింత పాల్గొంటారనే విషయాన్ని మనం చేస్తూ ముందుగా మరి ఇరవై ఐదు రోజుల క్రితం ఏదైతే ట్వంటీ ఫైవ్ డేస్ కౌంట్ డౌన్ ఏదైతే మనం కార్యక్రమం ట్వంటీ సెవెంత్ నాడు చేశాము లాల్ స్టేడియంలో చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది అందరూ పేరు పేరున కార్యక్రమంలో సహకరించి ముందుకు వచ్చిన వాళ్ళకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను భారత ప్రభుత్వం తరఫున మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఆయుష్ మినిస్ట్రీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున నేను పేరు పేరున దానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈసారి మనము ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మన పెద్దవాళ్ళందరితో కూర్చొని వచ్చినప్పుడు వరైటీ ప్రోగ్రామ్ ఉండాలి ప్రధానమంత్రి గారు మాట చెప్పారు మాకు మీటింగ్లో డెబ్బై ఐదు బోట్లల్లో మీరు కాశీలో చేయండి అని మాకు సలహా ఇచ్చారు సెవెంటీ ఫైవ్ బోర్డ్స్లలో సమాంతరంగా అక్కడొకటి అక్కడొకటి సెవెంటీ ఫైవ్ బోర్డ్స్ నిలబెట్టి సెవెంటీ ఫైవ్ బోర్డ్స్ మీద చేయండి ఆ రకంగా అనేక రకాల వెరైటీ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం ఇక్కడ చేస్తే బాగుంటుందని మన పెద్దవాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు యోగా పెద్దలతోటి మనందరం ట్యాంక్ బండ్ మీద చేద్దాము ట్యాంక్ బండ్ను డెబ్బై ఐదు పార్టీలుగా విభిద్దాము కాబట్టి మన హైదరాబాద్ నగరానికి ట్యాంక్ బండ్ను మించినటువంటి అందం ఇంకోట్లేదు ఏది ఎవరేమన్నా కన్నా మనకు నగరానికి అందం ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది ట్యాంక్ బండ్ అందులో విగ్రహాలు కావచ్చు ఎదురుగా బుద్ధుడు కావచ్చు ట్యాంక్ బండ్ కావచ్చు రెండు జంట నగరాల లింక్ కావచ్చు చాలా అద్భుతంగా మనకు వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దాని మీదే చెయ్యాలి బుద్ధుడు ఎదురుగా చేయాలి బుద్ధుడు ఎప్పుడు కూడా యోగా మరి దీక్షలో ఉంటాడు యోగ ముద్రలో మనకు అనిపిస్తుంటాడు కాబట్టి ఆయన ముందు మనం చేయాలి వారి ఆశీస్సులు కూడా పొందాలి లక్ష్యం లక్ష్యంతో మనము ట్యాంక్ వండ్ మీద చేస్తే బాగుంటుందని పెద్దలందరూ కూడా నిర్ణయించారు ఆ కార్యక్రమం అద్భుతంగా జరగాలి అనేక ప్రాంతాల్లో గ్రౌండ్లలో జరుగుతుంది అన్ని గ్రౌండ్లో జరుగుతాయి గ్రౌండ్లో అందరూ చూస్తారు కానీ మనం మనం అద్భుతంగా స్టేడియంలో జరిగాము ఎంత పెద్ద అంటే పెద్ద గ్రౌండ్ మనకు లేదు కాబట్టి మనం ఈ మరి ట్యాంక్ బండ్ మీద వరైటీగా అందరినీ ప్రపంచమంతా మనం చేసినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు చాలా మెచ్చుకున్నారు మెచ్చుకొని మన్ కీ కూడా చెప్పారు అద్భుతంగా చేశారని కాబట్టి రేపు జరిగేటువంటి కార్యక్రమం కూడా అద్భుతంగా ఉండాలి నేను యోగాకు సంబంధించినటువంటి ఏదైతే మన బుద్ధునికి భగవాన్ బుద్ధాలకు సంబంధించినటువంటి శిష్యులు ఉంటారు మాంక్స్ అంటారు వాళ్ళని కూడా పిలిచి ఆ యొక్క మరి బుద్ధ విగ్రహం దగ్గర ఉన్నటువంటి మంటపం పైన కూడా ఆ బుద్ధ సాధువులతోటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సాధువులతోటి యోగా చేయించాలని నిర్ణయించాం అక్కడ కూడా మంటపం మీద కూడా వాళ్ళు కూడా యోగా చేస్తుంటారు అదేవిధంగా ట్యాంక్ బండ్ నుంచి ఇటు నుంచి అటు వరకు మరి మన దగ్గర ఉన్నటువంటి బోట్స్ పెట్టి బోట్లో నుంచి రెండు రకాలు ఒకటి టీవీ కెమెరాలో షూటింగ్ తీసుకుంటుంటారు మనది అదేవిధంగా ఆ బోట్ల మీద కూడా అందరూ యోగా చేస్తుండాలి నేను శ్రీధరరావు గారిని కోరాను హెలికాప్టర్ కానీ విమానం పెట్టి విమానం నుంచి వర్షం కూడా ట్యాంక్ బండ్ మీద కురిపించాలని చెప్పి కూడా శ్రీధరరావు గారిని కోరాను వారు కూడా అంగీకరించారు కలిసి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం ఈ కార్యక్రమము మనము అద్భుతంగా నిర్వహించాలి భారత ప్రభుత్వం తరఫున మీటింగ్లు కూడా అవుతూ ఉన్నాయి నేను నిన్న మైసూరులో కూడా రివ్యూ మీటింగ్ చేసి వచ్చాను ప్లాన్ చేసి వచ్చాను అక్కడ కర్ణాటక ప్రభుత్వంతో కలిసి కూర్చొని ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఎట్లా ఏ రకంగా విజయవంతం చేస్తారో డిస్కషన్ చేసి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు చేసి వచ్చాం కాబట్టి మనము ఇరవై ఒకటో తేదీ అద్భుతంగా జరగాలి యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి మనం ఎట్లా పాల్గొంటాము కొత్త యువత వాళ్ళకు తెలియదు యోగా అంటే చాలామందికి దాని ఇంపార్టెన్స్ తెరదు నీకు మాకు నేను చిన్నగా ఉన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు పార్కులలో ఎవరుండే వాళ్ళంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఆఫీస్కు పని లేనటువంటి వాళ్ళు బిజినెస్ కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఉదయం లేచి ముఖం కడుక్కొని ఇంట్లో టీ తాగి ఆ రకంగా ఇరవై ఎనిమిది గంటలకు వచ్చి పది గంటల పదకొండు గంటల చెట్ల కింద కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు తిని భోంచేసి పడుకునేవాళ్ళు వాళ్ళు మాత్రమే వాకింగ్కి వచ్చేవారు కానీ ఈరోజు పరిస్థితి మారింది ప్రజలలో అవేర్నెస్ పెరిగింది హెల్త్ కాన్షియస్ పెరిగింది కాబట్టి ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఈరోజు వాకింగ్కి వస్తూ ఉన్నారు బిజీ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు యోగాకేమో ఏం లేని వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఎక్కువ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పని ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఈసారి యోగా యొక్క ప్రత్యేకత రానున్న రోజుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో ఏదైనా అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల ఒత్తిడి ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల పనిచేసే ప్రజలకు ఏదైనా ఒకటి మరి ఆరోగ్యవంతమైనటువంటి క్రియ ఏదైనా ఉంది అంటే అది యోగా మాత్రమే ఈ దేశము ఆ దేశం అని కాదు అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల పని ఒత్తిడికి అన్ని రకాల పని ఒత్తిడికి అందుకే మనము చెప్పగానే దీని యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యతను గుర్తించి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలతో మాట్లాడింది మనం కూడా మాట్లాడాము మన దేశం తరఫున కూడా అందరూ కూడా ఫస్ట్ రౌండే హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కంట్రీస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మొదటి సంవత్సరమే ఈరోజు యోగాలో పాల్గొన్నారు దీని ప్రాధాన్యత వాళ్ళు గుర్తించారు ఎందుకంటే మనకట్ట ఎక్కువ పాశ్చాత్య దేశాలలో డెవలప్డ్ దేశాల్లో ఇంకా మరింత తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులు అక్కడ ప్రజలు ఉంటారు మనకు దేవుడు పూజ కుటుంబము పిల్లలు మనకుంటారు అక్కడ ఏముండరు ఇవన్నీ పదిహేను పదహారు కాగానే పిల్ల అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు నచ్చిన అమ్మాయితో కాపురం చేస్తుంటారు కానీ మన దగ్గర మన పండుగలు ఉంటాయి మన కుటుంబాలు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి మనకు ఎంతైతే ఒత్తిడి ఉంటుందో ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఒత్తిడి తగ్గుతుంది కానీ పాశ్చాత్య దేశాలలో విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అక్కడ ఉండేటువంటి జీవన విధానం కారణంగా ఉంటుంది కాబట్టి వాళ్లకు మనకంటే ఎక్కువ యోగా వాళ్ళకు అవసరం కాబట్టి రానున్న రోజుల్లో మన యోగాను మనకంటే ఎక్కువ ఆ దేశాలు ఈరోజు మరి పాటించేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదని కూడా నేను మనం చేస్తున్నాను కాబట్టి అంత గొప్ప యోగా మన దేశంలో మన దగ్గర జన్మించి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రపంచమంతా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ప్రత్యేకంగా నేను నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి మనము అందరం కూడా ఏ రకంగా డెబ్బై ఐదు బ్లాకులు చేయాలి సెవెంటీ ఫైవ్ బ్లాక్స్ చేసుకొని ఒక్కొక్క బ్లాక్ ఒక ఇన్ఛార్జిగా ఉండి ఆ బ్లాకులో రెండు వందల వంద యాభై పడతారా కొంత వర్కౌట్ చేసుకొని మూడు వందలు వస్తుందా ఒక్కొక్క బ్లాక్లో కాబట్టి మొత్తం గ్రీన్ కార్పెట్ ఇక్కడి నుంచి అంతవరకు మనము తెల్లవారుదామున అంటే అర్ధరాత్రి మొదలు పెట్టుకొని ఎందుకంటే రోడ్డు ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి రోడ్ క్లోజ్ చేసి ఫైవ్ ఓ క్లాక్ లోపల గ్రీన్ కార్పెట్ వేసేసినట్టు అంతకు ముందు రోజే మొత్తం వాటర్ సైడ్ ఇట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ బుద్ధునికి ముఖాన్ని చేస్తూ మనం అందరం కూడా యోగ చేయాలి అక్కడ ఫుట్పాత్ మీద డెబ్బై ఐదుకు సంబంధించినటువంటి స్టాండ్లు పెట్టాలి డెబ్బై ఐదు మంది మైకులు అనౌన్స్మెంట్ ప్రకారము అందరు కూడా డెమోన్స్ట్రేషన్ చేసేటట్టు డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు బ్లాకులలో డెబ్బై ఐదు డెమాన్స్ట్రేషన్స్ ఒకే మైకుతో ఒకే సూచనతో వాళ్ళందరూ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒకటే మైకు అందరికీ ఒకేసారి వినబడే విధంగా మనం సిస్టమ్ ఏర్పాటు చేసుకొని డెబ్బై ఐదు వేదికల్లాగా అంటే వేదికలు అంటే డెబ్బై ఐదు ఉండవు చిన్న చిన్న స్టాండ్స్ యోగా చేయడానికి కావాల్సినటువంటి స్టాండు వాటర్ సైడ్ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద మనం డెబ్బై ఐదు ఏర్పాటు చేసుకొని డెబ్బై ఐదు పాటలు చేసుకొని ఒక్కొక్క ప్లాట్ ఒకరు ఒక్కొక్క బ్లాక్ ఒకరు మనము ఇన్ఛార్జ్ తీసుకొని ఈ బ్లాక్లో ఎంతమంది అవసరం మనం తెచ్చుకుందాము ఆ రకంగా నిర్ణయించాలి నేను ప్రత్యేకంగా నేను స్కూల్స్ మధుసూధన్ గారు కావచ్చు ఎస్ఎన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ మా పార్టీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ గారు నేను హోంమంత్రితో మాట్లాడి మన హైదరాబాద్లో సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ రెండు క్యాంపులు ఉన్నాయి వాళ్ళని కూడా ఇక్కడ మనతో పాటు జైన్ అయితే ఎట్లుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాను అది నేను పద్నాలుగు నాడు మీటింగ్ ఉంది అమిత్ షా గారు హోంమంత్రితో మాట్లాడి వాళ్ళు కూడా ఏదైతే సిఆర్పిఎఫ్ అదేవిధంగా సిఐఎస్ఎఫ్ ఇద్దరు రెండు ఫోర్సులు కూడా వస్తే ఎట్లుంటుంది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఇక వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నాకు విశ్వాసం ఏంటంటే మొన్న చూసిన తర్వాత ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వచ్చింది ఆ శక్తి ఆ యొక్క నమ్మకము విశ్వాసము ఆ రకమైనటువంటి యోజన మీరందరూ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా నేను ఏ రకమైనటువంటి నేను మళ్ళీ తెల్లవారుదే సిక్స్కి వెళ్తాను నాకు బాగా పర్యటనలు ఉన్నాయి ఈ అది గతంలో నేను హోమ్ మినిస్టర్లు ఉన్నప్పుడు ఇంత ఒత్తిడి లేకుండే మా పార్టీ నాయకులు కూడా తెలుసు ఇప్పుడు మూడు శాఖలు వచ్చిన తర్వాత క్యాబినెట్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి పని ఒత్తిడి దానికి తోడు నాకు అనేక పనులు రాజ్యసభ ఎలక్షన్స్ కోసం టెన్ డేస్ నేను బెంగళూరులో ఉన్నాను అనేక రకాల ఇతర పనులు కూడా ప్రధానమంత్రి గారు నాకు నరకం చూపిస్తున్నారు నిజంగా చాలా ఒత్తిడిగా అంటే యోగా నాకు రోజు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు నేను తెల్లవారుదామున నాలుగు గంటకు రేసి ఐదు గంటల ఫ్లైట్ బయలుదేరి వచ్చాను రోజు అట్లనే అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం నేను ఈరోజు లాస్ట్ నేను అంతా మణికీషోర్ గారు శ్రీధర్ గారు పెద్దరు ఈ వీళ్ళందరూ కలిసి ఇక్కడ మేడం కూడా చాలా అద్భుతంగా ఆమె యోగా కూడా మా అరుణ గారు అరుణ యోగ తరఫున కూడా అద్భుతంగా చాలా సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి గారు నాకు యోగా గురువు అయినా మళ్ళీ మధ్యలో వస్తలేడు నాకు కొన్ని రోజులు వచ్చి మా ఇంట్లో వేసిపోయాడు పర్ఫాన్ కరోనాతోటి ఆగిపోయింది అది అదే ప్రవీణ్ అదేవిధంగా ఉచితంగా బ్రేక్ఫాస్ట్ చాలా అద్భుతంగా ఈయన వారు ప్రవీణ్ గారు ఈ ఆర్గానిక్ ఫుడ్ సంబంధించినటువంటివి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా గా డెడికేషన్గా పనిచేస్తున్నారు ఆర్గానిక్ సంబంధించినటువంటి అన్ని రకాల తిండి గింజలు వారు అందుబాటులో తీసుకొస్తున్నారు ప్రకృతి కుట్టిరం సైదాబాద్లో పెట్టారు నేనే వెళ్ళి అది ప్రారంభించాను అరుణ యోగ అరుణ గారు కూడా చాలా అద్భుతంగా చాలా సంవత్సరాల మా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూగా చేసినా వారే మాకు అన్ని రకాలుగా ఇన్స్ట్రక్టర్గా వచ్చేటువంటి వారు అందరు ఉన్నారు ఇక్కడ కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఎందుకంటే చాలాసేపు నుంచి మీరు ఉన్నారు నేను చివరికి వచ్చి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసము ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు కదా వాళ్ళు పర్మనెంట్ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నారు శ్రీధర్ గారి ఆఫీస్ క్యాంపస్లో ఆఫీస్ కూడా ఉంది రెగ్యులర్గా ఎవరు కూర్చుంటున్నారు దీని మీద అప్పుడప్పుడు వస్తుంటాం వారు అన్ని రకాలుగా ప్లానింగ్ చేస్తున్నారు నాకు రవికిషోర్ గారు ఫోన్ చేస్తే భయమవుతుంది పదిహేను నిమిషాలు వదలడు అన్ని సూచనలని చెప్తుంటాడు కాబట్టి అంత ఇంట్రెస్ట్ వారికి ఆ రకంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు కానీ ఒక రకమైనటువంటి పట్టుదల సంకల్పం ఉన్నది కాబట్టే అంత అంకితభావంతో చేస్తారు ఒక మాట అనుకున్నాం మాట మీద కట్టుబడి టోటల్గా నేను నిద్రపోతుంటే నన్ను లేపినట్టే కాబట్టి భారత ప్రభుత్వం నిద్రలేపుతున్నాడా అనిపిస్తుంది వాళ్ళందరూ అంత డివోషన్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం విజయవంతంగా చేద్దాం దానికి అన్ని రకాలుగా అన్ని రకాల ప్రయత్నాలు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావద్దు ప్రతి ఒక్కరం అనుకోవాలి నా కారణంగానే యోగా కార్యక్రమం విజయవంతం అవుతుంది నేను ఒక్కరిని పాల్గొనడం కాదు నేను ఇంతమందిని తీసుకురావడం ద్వారా నా సంస్థ ద్వారా కానీ యోగా గురువు కానీ యోగా చేస్తున్న వ్యక్తి కానీ మా బంధువులను తీసుకురావడము తెలిసిన తీసుకురావడం ద్వారానే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనేటువంటి మాట అందరం మనసులో పెట్టుకుంటే తప్పకుండా మనకి కష్టం కాదు మనం మనం చూసాము చాలా అద్భుతంగా చేశారు ఇంతకుముందు వారు చెప్పినట్టు కృపాకారుగా చెప్పినట్టు మొన్న పాఠశాలలన్నీ హాలిడేస్ ఉండేది ఇప్పుడు అన్నీ తెరిచారు పాఠశాల కూడా తెరుస్తారు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ దగ్గర దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి అన్ని సంస్థలను కలిసి ఎక్కువ మంది ఎవరెవరు ప్రాంతాల్లో ఉన్నారో ప్రత్యేకంగా నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మాధుగారికి ఎస్ఎన్ రెడ్డి గారికి అదేవిధంగా మన రెడ్డి గారికి లేకపోతే మిగతా మా రంగారెడ్డి గారు కావచ్చు సురేందర్ కావచ్చు వీళ్ళందరూ కూడా కొద్దిగా ప్రయత్నం చేసి ఎక్కువ మంది తీసుకురావాలి అదేవిధంగా మా చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు మా కార్తీక రెడ్డి గారు ఉన్నారు వెంకట్ గారు ఉన్నారు పతంజలి యోగా సంస్థ ఇప్పటి వరకు మన కార్యక్రమంలో మరి పూర్తిగా భాగస్వాములే మనతో కాలి మనకు నేతృత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు పతంజలి యోగా సంస్థ భారతీయ స్వాభిమాన ట్రస్టు అదేవిధంగా బ్రహ్మకుమారి సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈషా ఫౌండేషన్ ఇంకొక విషయం ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఒకటి చెప్తాను ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి వచ్చే సంవత్సరం డిసెంబర్ ఫస్ట్ వరకు మన దార భారతదేశము జీ ట్వంటీ కంట్రీస్కు ప్రిసైడ్ చేస్తాం అంటే మన అధ్యక్షతన మన దేశంలో జీ ట్వంటీ కంట్రీస్కు సుమారు నూట యాభై రకాల మీటింగ్లు జరుగుతాయి కల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ప్రపంచ ఇరవై దేశాలు ఉన్నటువంటి యోగా సంస్థల మీటింగ్లు జరుగుతాయి ఇరవై దేశాల్లో డిఫెన్స్ మినిస్ట్రీ జరుగుతుంది ఇరవై దేశాల యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్స్ మీటింగ్ జరుగుతుంది ఆ రకంగా ఇరవై దేశాలంటే ప్రపంచంలో గ్లోబల్లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఇరవై దేశాలనే ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ ఇరవై దేశాలు ఉంటుంది అటువంటి ఇరవై దేశాల్లో మనం కూడా ఈరోజు భాగస్వాములయ్యాం ఆ దేశాలకు సంబంధించినటువంటి నూట యాభై నుంచి నూట తొంభై వరకు వివిధ రకాల సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాలన్నిటిని కూడా ఇప్పుడు కల్చర్ మినిస్ట్రీగా నేను ప్రధానమంత్రి గారు ప్రతిపాదన పెట్టాను మనం ఏదో హోటల్లో పెట్టుకుంటాము తాజ్ పెట్టుకోవచ్చు లేకపోతే ఐటీసీలో పెట్టుకోవచ్చు ఐటెక్స్లో పెట్టుకోవచ్చు దాంతో పెట్టుకొని వెళ్ళిపోకూడదు ఎక్కడైతే మనం మీటింగ్స్ పెడతామో విదేశీ డెలిగేట్స్ ఇన్ని మీటింగ్లకు వస్తారు ప్రతి మీటింగ్కు ఏదైనా ఒక నేచురల్ ఫెస్టివల్ లింకప్ చేయాలనుకున్నాం ఉదాహరణకు ఈషా ఫౌండేషను శివరాత్రి అద్భుతంగా చేస్తారు అక్కడ ఒక రోజు రెండు రోజుల ముందు ఆ మీటింగ్ ఏర్పాటు చేసి సాయంకాలం టైం ఆ డెలిగేట్స్ అందరిని కూడా ఆ శివరాత్రి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాం మన దగ్గర హైదరాబాద్లో ఫె స్పెషల్గా బతుకమ్మ ఫెస్టివల్ ఉదాహరణకు లాల్ బహదూర్ స్టేడియంలో అద్భుతంగా ఒకరోజు ఫెస్టివల్ ప్లాన్ చేసుకుని మనం ఆ డేట్కు లింక్అప్ చేసుకుంటూ మనం ఇక్కడ మరి ఇంటర్నేషనల్ జీ ట్వంటీ కంట్రీస్ మీటింగ్ ఒక వింగ్ మీటింగ్ పెట్టాలి అదేవిధంగా నిన్న నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లతో మాట్లాడాను బెంగళూరులో నరేరికే వచ్చారు వాళ్ళందరూ పెద్దలందరూ వాళ్ళు నవరాత్రి ఉత్సవాలు చేస్తారు అక్కడ చేయాలి ఒకటి దసరా ఫెస్టివల్ మైకూర్ మైసూర్లో జరుగుతుంది మైసూరులో చేయాలి ఇట్లా దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ట్రైబల్ ఉత్సవాలు కానీ సహజమని ఉత్సవాలు కానీ కృష్ణాష్టమి బాంబే కావచ్చు గణేష్ నిమజ్జనం కావచ్చు మన యొక్క ప్రతి మీటింగ్ ద్వారా భారతీయ సంస్కృతి భారతీయ పండుగలు భారతీయ సంబంధించినటువంటి కల్చరు హెరిటేజ్ కూడా ప్రమోట్ చేయడము వాళ్ళకు ప్రదర్శించడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తోటి కల్చర్ మినిస్టర్గా ఇదంతా ప్లాన్ చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇది విజయత రామ్ రామచంద్ర మిషన్ చేస్తున్నాను ఆ రకంగా కొంత ఆలోచన చేస్తున్నాం అలా అంటే జ్ఞాపకం వచ్చింది ఈషా ఫౌండేషన్ కానీ అదేవిధంగా నమస్తే ఇండియా ఫౌండేషన్ హిందూ పబ్లిక్ స్కూల్ కౌట్ కవెల్య యోగ కైవల్య యోగ లవ్ లవ్ యోగా సరోజ్ యోగా ఏకం యోగా వెల్నెస్ యోగా రామచంద్ర మిషన్ ఇంకా అనేక సంస్థలు వీళ్ళందరూ కూడా దయచేసి ఇంకా చాలా సంస్థలు రాలేదు ఈరోజు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అందరూ కూడా మరొకసారి నేను అన్ని సంస్థలకు కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రెగ్యులర్గా మనము ఇరవై ఒకటి వరకు రెగ్యులర్ కలుస్తుండాలి కావాలంటే మరొక రోజు ఈరోజు పదకొండు ఎనిమిది రోజులు ఇంక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది చూద్దాం మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం అందరము చివరికి మూడు రోజుల ముందు ఆ రకంగా మీరైతే పెద్దలు ఎట్లయినా ఏం కలుస్తూనే ఉంటారు రోజు మేము వద్దన్నా కలుస్తారా కాబట్టి అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీధారావు గారు మిగతా పెద్దలందరికీ బణికషోర్ గారు కృపాకర్ గారు అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి